గవర్నమెంట్ ఉద్యోగి పెంచినట్లు ఏమి చేయరు ఆమెను పట్టుకొని ఆమెను పట్టుకుంటే ఆమె ఏం చేయదు ఆనాడు శేఖర్ రెడ్డి ఏం చేయలేదు కుదరదు వెంటకి వెళ్ళి పైన చూడి ఆనాడు శేఖర్ రెడ్డి ఏం లేడమ్మా అయితే హలో బోలు తీన్ దిన హోగా Number of people are ready to file the complaint. That itself will show you the amount of anger in the person. It's all a serious matter. One of me area people show so we are actually helping you. Because you cannot do such an in-depth investigation. Yes, sir. Name me. And remember the. మేడం వన్ మినిట్ ఇంట్లో మళ్ళీ నీళ్లు నిండుతాయి అమ్మ మోకాలు దాకా నీళ్ళలో మేము ఉండాల్సి వస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది అని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది ఆవిడ నేను దగ్గర తీసుకుంటే వీళ్ళు వచ్చి ఆవిడతో కూడాను అంటే మా దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది ఆవిడతో కూడా ఎందుకు నువ్వు ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడ ఉంటావో మాకు తెలుసు నీ సంగతి మేము చూస్తాం ఎలా వస్తాయంటే ఆవిడ తెచ్చుకుంది ఏంటి ఇలా మమ్మల్ని ఇలా ఎందుకు చెడించుకున్నాడు ఆవిడ పాపం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఒక రకం ఇంకో రకంగా భయంగా వాళ్ళు ఇంకా క్లియర్ ఎక్కువ చేస్తుంది నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచం ఏంటి ఏ చీఫ్ మినిస్టర్ గారు కేటీఆర్ బొరుగలో వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళని చూడటానికి మేము వస్తే వాళ్ళు పాపం కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ మా వెనకాల తిరిగి మాకు ఏమైనా చేయండి సాయం అంటే మేము వాళ్ళతో కూర్చుని ఏది కుదిరితే ఆ సాయం చేస్తుంటే మమ్మల్ని ఇలా ఆపి ఉండాలాగా ప్రవర్తించి ఇదే అండి నాకు అనిపించింది ఒకటి ఏంటంటే నాకు అర్థమవుతుంది వాళ్ళ భయం బీఆర్ఎస్ భయం ఈ రోజున ఏంటంటే వాళ్ళకి వాళ్ళ చేతిలోంచి సత్తా పోతుంది మాలాంటి వాళ్ళు అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళ మూలంగానే వీడ సత్తా పోతుందని వాళ్ళకి తెలుసు మా నేతలు రేవంత్ గారు రాహుల్ గారు అందరూ వాళ్ళు చెప్పే ఐడియల్స్ సిద్ధాంతాల మూలంగా వాళ్ళు సత్తా పోతుందని వాళ్ళకి తెలుసు అందుకనే ఈ మాట ప్రజల దాకా రాకుండా ఉండాలి మేము చేసే ఆదర్శవంతమైన పాలిటిక్స్ వాళ్ళకి తెలియకుండా ఉండాలి వాళ్ళని ఎంత దూరం వాళ్ళని అంత మాకు మాతో పెడితే అంత వాళ్ళని ప్రజల్ని కంట్రోల్ చేయొచ్చు అనే దాన్ని ఒకటి సింపుల్ నేదో ఇందాక అంటున్నాను దట్ మేమైతే 2-3 గంటలు ఉన్నాం అక్కడ ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళ సంగతి మాతో మాట్లాడిన వాళ్ళ సంగతి నాకు వాళ్ళ గురించి చాలా పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన అన్ని రకాలుగా అండగా ఉన్నాం ప్రతి ఎవరి మనసులో భయం అనేది తీసేస్తాం ముందర కూడా కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛ ఉండేది మాట్లాడే స్వేచ్ఛ ఉండేది ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ ఉండేది అపోజిషన్ వాళ్ళు ఏమన్నా అడిగితే దానికి మేము ఆన్సర్ ఇచ్చేవాళ్ళం అంతే తప్ప ఇది మా బీఆర్ఎస్ ఇలాకాలు ఉంటాయండి లీడర్స్కి ప్రజలు కనిపెట్టించారు పోలీసులు ఏమన్నా నేను తక్కువ దాని గురించి ఎక్కువ చెప్పను మేము ఇక్కడ నేనే పర్సనల్గా ఒక కంప్లైంట్ రాసిచ్చాను మా అందరి కాన్స్టిట్యూషనల్ రైట్ అండి కాన్స్టిట్యూషన్ మన సంవిధానం ఇచ్చే రైట్ ఇది ఏంటంటే మేము స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు
మేమన్నదేంటంటే మమ్మల్ని ఇలా పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ప్రతిసారి వీళ్ళు అనేది ఏంటంటే ప్రతిసారి మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి ప్రతిసారి మేము పొలిటికల్ జై తెలంగాణ జై కాంగ్రెస్ జై పార్టీ